హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనకి ఏటీవోళ్ళకి ఒక గన్ వచ్చేసింది ఏం గన్ అంటారా గ్లూ గన్ అండి గ్లూ గన్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఈరోజు ఓకే మరి ఓపెన్ చేసేద్దాం ఎస్ ఈ ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంది ఈ గ్లూ గన్ అయితే ఇక్కడ ఒక ఇండికేటర్ ఇచ్చారు అండ్ స్విచ్ కూడా ఇచ్చారండి ట్రిగ్గర్ ఈజీగానే ఉంది ట్రిగ్గర్ కూడా టఫ్గా ఏం లేదు యూజ్ చేయడానికి ఒక కనెక్టింగ్ యా ఐ థింక్ ఇట్ ఈస్ స్టాండ్ అనుకుంటాను ఎస్ ఇక్కడ హోల్స్ కూడా ఇచ్చారు ఇలా మనం మన నేను చూపిస్తున్నాను కదా ఇలా కనెక్ట్ చేసుకొని స్టాండ్లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ స్టాండ్ మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ప్లగ్ ఇన్ చేసినప్పుడు ఇలా పెట్టుకోవచ్చు ఎక్కడంటే అక్కడ పెడితే మళ్ళీ కాలే ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసం అనమాట దాని గురించి స్టాండ్ ఇచ్చారు ఇంకా ఏమున్నాయి ఎస్ దీనికైతే నైన్టీన్ గ్లూ స్టిక్స్ వచ్చాయి నాకు ఎందుకో ఇది చీప్ అండ్ బెస్ట్ అనిపించింది మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను కావాలంటే చూసి ఆర్డర్ చేసేసుకోవచ్చు గ్లూ స్టిక్స్ ఏంటంటే మనం గన్కి బ్యాక్ సైడ్ హోల్స్ ఇచ్చి ఉంటారు దానికో మనం ఇన్సర్ట్ చేస్తే పవర్ ఆన్ చేసినప్పుడు అది హీట్ అవుతుంది అప్పుడు మనకి గ్లూ నాజుల్ నుంచి బయటకు వస్తుంది అనమాట మనం యూస్ చేసుకోవచ్చు ఆ గ్లూని ఇక్కడ వైర్ వైర్ కూడా బానే లెంత్ ఇచ్చారండి మనం ప్లగ్ బోర్డ్కి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవడానికి ఇన్సర్ట్ చేసేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఇలా ఇన్సర్ట్ చేయాలి మెల్లిగా ఇది కరెక్ట్గా మనకి నాజిల్ దగ్గర దాకా వెళ్ళాలన్నమాట ఆ స్టిక్ అలా అలా వెళ్ళలేదు అంటే మనం ని కొంచెం ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేస్తే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ప్లగ్ ఇన్ చేసాము పవర్ లో చూసారా ఈ స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు మన లైట్ సరిగ్గానే ఇండికేటర్ చూపిస్తుందండి ఫోన్లో కొంచెం అలా చూపిస్తుంది ఇప్పుడు మన గ్లూ గన్ అయితే ట్వంటీ వాట్స్దండి అందుకని ఒక ఫైవ్ మినిట్స్ ప్లగ్ ఇన్ చేసి అలాగే పక్కన పెట్టేసుకున్నామంటే ఆ గ్లూ అనేది మనం ట్రిగ్గర్ ప్రెస్ చేసినప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలాగా మొత్తం వస్తుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఈ గ్లూ గన్తో మనం కార్డ్బోర్డ్ స్టిక్ చేసుకోవచ్చు క్లాత్ ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి ఇలా మనం యూజ్ చేసుకున్న తర్వాత గ్లూ గన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసేయాలి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసాను చూసారా ఇప్పుడు నేను ట్రిగర్ ప్రెస్ చేస్తున్నా కూడా గ్లూ అనేది బయటికి రావట్లేదు అండ్ నాజిల్ కూడా పట్టుకొని చూసినా మనకి ఆ హీట్ అనేది ఉండదు చల్లగా అయిపోతుంది అండ్ మీరు ఈ గ్లూ గన్ యూజర్స్ చూడాలి ఎలా వాడచ్చు ఏంటి అని తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేనైతే ఫుల్గా గ్లూ గన్ ఎలా యూస్ చేయొచ్చు అనేది ఖచ్చితంగా మన ఛానల్ అయితే చూపించడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయండి మనము ప్లగ్గింగ్ చేసినప్పుడు హీట్ అయిన తర్వాత గ్లూ అనేది కొంచెం ఆటోమేటిక్గా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కార్డ్బోర్డ్ అనేది నాజిల్ కింద ఎగ్జాక్ట్గా పెట్టేసుకున్నట్టయితే గ్లూ వచ్చినా కూడా కార్డ్బోర్డ్ మీద పడుతుంది ఎక్కడంటే అక్కడ పడితే మళ్ళీ స్టిక్ అయిపోతుంది కదా అందుకనేసి ఇది వాల్టీ హార్డ్ గ్లూ గన్ అన్బాక్సింగ్ మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి ఇటా బాయి హ్యావ్ అ నైస్ డే టు ఆల్